వేసవికాలం సెలవులు వచ్చాయంటే చాలు సినిమా పండగ మొదలవుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ హీరోలు తమ సినిమాలను వేసవికి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. అయితే నిన్న మొన్నటి వరకు ఎండలు తీవ్రంగా ఉండి అలా వర్షాలు మొదలయ్యాయో లేదో మళ్లీ సమ్మర్ ని టార్గెట్ చేయడానికి మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా కూడా రెడీ అయిపోయారు. 2023 వేసవిని టార్గెట్ చేస్తున్న హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి వివరాల్లోకెళితే ఈసారి సమ్మర్ కి మొట్టమొదటిగా టార్గెట్ అవుతున్న సినిమా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా. మార్చ్ లో ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కూడా సమ్మర్ కే రెడీ అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 60% తన షూటింగ్ ని పూర్తి చేసుకుని ఏప్రిల్ లో రిలీజ్ అవ్వడానికి సన్నద్ధమవుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా సైతం 2023 వేసవిలోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వారి పాట సినిమాతో ఇప్పటికే సమ్మర్ సెంటిమెంట్ ని బలంగా నమ్ముతున్న మహేష్ బాబుకు మరోసారి ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా వేచి చూడాలి. ఇక ఈ ఏడాది 3 సినిమాలతో సందడి చేస్తున్న చిరంజీవి వచ్చే ఏడాది వేసవికి మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్న హీరోయిన్ గా బోలా శంకర్ అనే సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తో వేసవిలో దండయాత్ర చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. కొరటాల శివ సైతం ఎన్టీఆర్ తో సమ్మర్ హీట్ లో బరిలోకి దిగుతున్నాడు. అలాగే రవితేజ కూడా ధమాకా సినిమాని 2023 సమ్మర్ కేర్ రెడీ చేసుకుంటున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.